రైతుకు సంబంధించినటువంటి భూమి వ్యవసాయేతర భూమి ఉంది, దాన్ని జనరల్ మా దగ్గర బీడు భూములు అంటారు. దాన్ని ఆ వ్యవసాయ భూముల్లో ఎంటర్ చేయటానికి వీలు కాదు కాబట్టి ఒకళ్ళు దీన్ని కూడా ఎంటర్ చేస్తే దానికి రైతు బంధు ఇవ్వాల్సి వస్తుంది అడుగుతారనేటువంటి ఉద్దేశంతో ఈ ల్యాండ్ని ఎంటర్ చేయడానికి అవకాశం లేదు. కానీ దాన్ని దేంట్లో ఎంటర్ చేయాలో తెలియక 999లో ఎంటర్ చేశారు. బట్ ఆ ల్యాండ్ ఓనర్షిప్ మాత్రం ఆ రైతుకే ఉంది. ఇవాళ పాస్బుక్ ఇవ్వట్లేదు, టైటిల్ ఇవ్వట్లేదు, దాని సంగతి ఏంది అని చెప్పాను నేను. రైతు బంధు ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి దాన్ని ఎంటర్ చేశారు అలా నేను. ఆ భూమిని వ్యవసాయేతర భూమిగా చూపించి దాన్ని ఎంటర్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి 999లో పెట్టారు. దాన్ని ఏ రకంగా మళ్ళీ ఎంటర్ చేస్తారు, ఓనర్షిప్ ఎట్లిస్తారు, దాన్ని ఆలోచించండి అని చెప్పాను నేను. సార్ అధ్యక్ష, వారు అన్నది వారు మర్చిపోతే కష్టమవుతుంది. నేను అంటలేను కానీ భట్టి గారు, నేను ఒక మాట చేయను, నన్ను చెప్పనియాలి కదా. వారు ఏమన్నారంటే నీళ్ళు లేకపోతే బీడు భూములు అంటారు, అది వినండి సార్. ఖమ్మంని అంటారని మొత్తం తెలంగాణలో కూడా బీడు భూమి అంటారు. వ్యవసాయం చేస్తాను వ్యవసాయ భూమి అంటారు, మిగిలిందని బీడు భూమి అంటారు. మళ్ళీ ఏదైనా నీళ్ళు వస్తే, కెనాలు వస్తే, లేదా బోర్ వేసుకుంటే వ్యవసాయం చేస్తే కూడా దాన్ని ఎంటర్ చేస్తలేదని చెప్పారు వారు. ఇప్పుడు రికార్డు ఉంది, ఈజ్ ఆన్ రికార్డ్. నేను అనేది ఏంటంటే, ఒకసారి వ్యవసాయేతర భూములు, రాళ్ళు, క్వారీలు, గ్రానైట్లు, గుట్టలు, అవి ఎప్పుడు కూడా వ్యవసాయ భూములు కావండి, మళ్ళీ ఆస్కారమే లేదు. కాబట్టి ఎంట్రీ చేయలేదు, చెయ్యరు కూడా, వాటికి రైతు బంధు ఇయ్యరు కూడా అనండి. ఇట్స్ గవర్నమెంట్ పాలసీ. రైట్ రైట్, సింపుల్ ఒకటేనండి. వాళ్ళు అడిగిన దానికి అధ్యక్ష సమాధానం, వ్యవసాయేతర భూమికి 100% మెరూన్ కలర్ పాస్బుక్ ఇచ్చి బాజాప్త వాళ్ళకి హక్కులు ఇస్తామండి. వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది రానియ్య. వ్యవసాయదారులకేమో గ్రీన్ కలర్ పాస్బుక్ ఉంది. వ్యవసాయేతర, ఈవెన్ హైదరాబాద్లో నాకు బంజారాహిల్స్లో ఇల్లుంది అధ్యక్ష, నాకు కూడా మెరూన్ పాస్బుక్ వస్తుంది, అందరికి వస్తుంది. ఇల్లుకి కానీ, ప్లాటుకు కానీ, ఫ్లాట్కి కానీ, కంపెనీకి కానీ, రైస్ మిల్ కానీ, ఇంకోటి కానీ, ఇంకోటి కానీ, దేనికైనా నాన్ అగ్రికల్చర్ ల్యాండ్కి కూడా బాజాప్త మెరూన్ పాస్బుక్ వస్తుంది. ఎంట్రీస్ ఉంటాయి, అవి ధరని పోర్టల్లో ఉంటాయి. ఎవడు అరాకిరి చేయడానికి కానీ, కబ్జాలు పెట్టడానికి కానీ, గుండాగిరికి కానీ ఆస్కారం ఉండదు అధ్యక్ష. ఈ ముఠాల నుంచి, మాఫియాల నుంచి ప్రజలకు రక్షణ దొరుకుతుంది. కాబట్టి వాళ్ళకేమైంది సార్, ఏముంది, అది ఏం కావాలంటే ఇంద్రకరణ్ రెడ్డి గారు మా మంత్రి గారు చెప్తున్నారు అధ్యక్ష, వాది వాది కూడా అడవి జిల్లా. ఈ అడవి సమస్యలు అంతా అడివడివి ఉన్నాయి, తీరాలి ఇవన్నీ. ఇవన్నీ మాకు వారసత్వంలో వచ్చినాయి అధ్యక్ష, పెండింగ్ ఉండి. ఈ ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన ఇతర రైతులున్నారు, నాన్ ట్రైబల్ ఫార్మర్స్ కొందరు ఉన్నారు. ఎట్లు వచ్చిన ఎట్లు ఉన్నారు, నర్తాంది కథ. వాళ్ళకి రైతు బంధు వస్తలేదు ఇప్పుడు ఏజెన్సీ కాబట్టి. మీరు ఇంతమంది చేస్తాను ఏదైనా ఉపాయం చేసి మా వాళ్ళకి చేపెత్తారని మీనే పంచాయతీ పెడతారు. ఇది లోకమందరికి ఇస్తానని, దీన్ని కూడా నేను చీఫ్ సెక్రటరీ గారు రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఇది రాసి పెట్టండి. హౌ వీ కెన్ గివ్ రైతు బంధు టు దీస్ ఫార్మర్స్ ఆల్సో, ఏం గుంజాయిస్తు ఉన్నా కానీ తప్పకుండా వాళ్ళకు కూడా ఇస్తాం అధ్యక్ష, 100% ఇస్తాం. ఇంతమందికి ఇచ్చి లోకం మీద 14,000 కోట్ల రూపాయలు ఇచ్చి ఓ 100-200 కోట్లు అయితే కావచ్చు, పెద్ద ఇష్యూ కాదు. వీఆర్ రెడీ. వాళ్ళకు కూడా ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనేతర రైతులకు కూడా రైతు బంధు ఇచ్చేటువంటి అవకాశం పరిశీలిస్తాం అధ్యక్ష. చట్టం క్లాస్ లేకపోతే ఇచ్చేస్తాం, అప్పుడు అది కూడా ఆ బాధ కూడా పోతుంది అధ్యక్ష. సాదాబైనామా చెప్పిన నేను, ధరణి పోర్టల్ చెప్పిన అధ్యక్ష. ఇక పోతిగా గండ్ర వెంకటరమణారెడ్డి గారు అసైన్మెంట్ మీరు చెప్పినారు, తప్పకుండా విషయాన్ని సానుభూతిని పరిశీలిస్తాం అధ్యక్ష, ఏం స్టెప్స్ తీసుకొని ఆలోచిస్తాం. అదేవిధంగా ఇదే అధికారులు ఉన్నట్టయితే మళ్ళీ ఏమైనా కిందిమీద అవుతుందేమో అని కొంత ప్రజలు అనుకుంటున్నారు. ఇక మరి మొత్తం తీసేస్తాం వెంకటరమణారెడ్డి గారు, తీసేయలేము. అందరికందరి ఒక విఆర్ఓలను తీసేస్తే ఇంత కథ ఉన్నది. కాబట్టి ఒక చట్టం, ఒక క్లాస్ పెట్టినాం అధ్యక్ష, డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ యాక్ట్లోనే పెట్టినాం. ఏ అధికారి కానీ తప్పు చేస్తే అంత డ్రెకో నేను పెట్టరు అధ్యక్ష. ఈ జరిగిన అనుభవాలను బట్టి డిస్మిసల్, రిమూవల్ ఆర్ డిస్మిసల్ ఫ్రమ్ సర్వీస్ అని చాలా క్లియర్గా పెట్టినారు. ఆ ప్రకారంగా నాకు తెలిసినంత మేరకు అధ్యక్ష, నాకుండే నాలెడ్జ్ని బట్టి ఇంత క్లారిటీ వచ్చి కోఆర్డినేట్స్తో ఒకవేళ ఇచ్చిన తర్వాత సర్వే జరిగి
సత్వరంగా జరిగి భూమి కోఆర్డినేట్స్ ఫిక్స్ అయిన తర్వాత ఎవ్వరు కూడా ఏం చేయలేరు అధ్యక్ష. ఒకటి అధికారాలు పోయినాయి, రెండవది ఏమీ చేయలేరు. కొన్ని ఇతరత్ర పవర్స్ ఉంటాయి అధ్యక్ష ఎంఆర్ఓ, అవి ఉంటాయి, ఎక్కడో ఒకడ పవర్ ఉండాలి. రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా మనోళ్ళే అధ్యక్ష, వాళ్ళేం శత్రువులు కాదు మనకు. రేపు కొన్ని తప్పులు జరిగినది వేరే మాట, కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ చాలా హైలీ పర్ఫార్మింగ్ డిపార్ట్మెంట్, అది చాలా పనులు చేస్తారు వాళ్ళు. న్యాచురల్ కాలామిటీస్ వస్తే, ఒక తగులు పడిపోతే, వరదలు వస్తే, నిద్రాహారాలు మానేసి వాళ్ళు పనిచేస్తుంటారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఉంటారు అధ్యక్ష, తహసీల్దార్ ఉంటారు, ఒక విఆర్ఓలు తప్ప అందరికి అందరు ఉంటారు, గిరిదావాళ్ళు ఉంటారు, ఆర్డీఓలు ఉంటారు, అందరు ఉంటారు వాళ్ళ డ్యూటీ. ఇప్పుడు సపోజ్ అధ్యక్ష మెజిస్టేరియల్ పవర్ ఉండాలా, శవాలు ఉంటాయి ఇంక్వెస్ట్ చేయాలా, ఇటు 54 డ్యూటీలు ఉన్నాయి మరి, వేరే డిపార్ట్మెంట్ చేయలేరు, వేరే వాళ్ళకి సాధ్యం కూడా కాదు. కంపల్సరీ రెవెన్యూ డిపార్ట్మెంట్కే ఉంటాయి, అది జీఐడికి అనుసంధానంగా ఉంటుంది అధ్యక్ష, వెరీ వైటల్ డిపార్ట్మెంట్, ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్. మనం మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ చెడిపోయిందని చెప్పడానికి లేదు అధ్యక్ష, ఉండొచ్చు కొద్దిమంది తప్పు చేయొచ్చు. ఎక్కువ బాధలు పెట్టింది విఆర్ఓలు అనే మాట సమాజం నుంచి వచ్చింది, కాబట్టి ఆ వ్యవస్థ నిర్మూలన చేసాం. అది కూడా నేను మొన్న ఎక్స్ప్లెయిన్ చేసిన అధ్యక్ష, ఇది ఫస్ట్ టైం చేస్తలేము. రెండవది వాళ్ళ పోస్టుకు రిలవెంట్ లేదు. ఇప్పుడు భూమి శిస్తు వసూలు చేసేది ఉంటేనే నీ గ్రామంలో రెవెన్యూ అధికారి అవసరం, లేకపోతే నో నీడ్, నాట్ ఎట్ ఆల్. పైసలు పట్టి లేదు, కమ్ ఇజాఫా లేదు, జామాబందీ లేదు, మనమే డబ్బులు ఉంటాయి ఇస్తున్నాం కదా అధ్యక్ష, కాబట్టి అవసరం లేదు. ఒకసారి డిజిటలైజ్ అయిపోయి కోఆర్డినేట్స్ వచ్చి పోర్టల్ వచ్చిన తర్వాత వీ డోంట్ నీడ్ ఎనీబడీ, అవసరమే లేదు. కాబట్టి అది అమల్లోకి వచ్చిన తర్వాత చాలా ఎంజాయ్ చేస్తారు అధ్యక్ష ప్రజలు, తెలుస్తుంది.